హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మళ్ళీ వచ్చేసింది అనమాట. సో ఈ వీకెండ్ వచ్చేసింది. సో రూమ్మేట్స్ అంతా బయటకు వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాము. ఇంత పెద్ద అమెరికాలో మేముండే చిన్న ఏరియాలో చిన్నదైన ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి బయటకు వచ్చేసాను అనమాట. వెయిట్ వెయిట్ వెయిట్, అక్కడ చూడండి పాపం మనోడిది కార్ ఆగిపోయింది. సో ఎన్మాలోడి దిగేలా కార్ తీసి పక్కన పెట్టి ఇచ్చాడు పాపం. సో చీప్గా $2,000 కార్ వస్తుందని చెప్పి ఆశపడి తీసుకోవద్దు, ఇలాగే ఆగిపోతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా కారు కొనుక్కోవాలంటే మినిమం 5,000 ఉంటే మనకు కొంచెం నీట్గా హై క్లాస్గా ఉంటుంది అనమాట, మనకు అయ్యే కావాలి ఇక్కడ. సో ఇప్పుడు రివర్ పక్క నుంచి మినీ బీచ్కి వెళ్తున్నాం అనమాట. చూసాక మీరే షాక్ అయ్యి షేక్ అవుతారు, దానికి నాకు సంబంధం లేదు, ఎందుకంటే మేము చూసిన తర్వాత అదే అయ్యాం అనమాట. ఇంకా మీకు ఏమైనా ఈవెంట్లు ఉంటే చెప్పండి, మొహమాటం లేకుండా, ఎందుకంటే మన దగ్గర చాలామంది ఫోటోగ్రాఫర్లు ఉన్నాయన్నమాట. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు ఇలా హట్ చేయకండి. సో ఫైనల్లీ వీరు ఇచ్చేది వాండెన్బర్గ్ ఎస్ప్లనాడ్. సో ఈ వాయిస్ ఎవరితో కాదు, గూగుల్ తల్లిది అనమాట. మనకి నోరు తిరగదు కాబట్టి అడ్జస్ట్ అయిపోయింది ఒకసారికి. ఈ పార్కులో ఆల్మోస్ట్ బోటింగ్ ఎక్కువ జరుగుతుంది అనమాట. సో మనం వనభోజనాలు ఎట్టయితే జరుపుకుంటున్నాం, ఇక్కడ కూడా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇంకొంతమంది ఇలా ఎంజాయ్ చేస్తారు, పార్క్ ఎంట్రన్స్కి వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడే ఎక్కువసేపు ప్రశాంతం కూర్చొని బోటింగ్ ఎలా చేస్తున్నారు చూసాము, ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ చేసుకున్నాము. ఇంకా నడిచి నడిచి అలసిపోయేదానికి మన వాళ్ళని హెరిటేజ్ దగ్గర తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించాం. ఒక కోన్ వచ్చి $7 అంట, సో తప్పదు కదా ఇప్పించేసాను. ఇక వచ్చిన దారి ఎట్టయితే వచ్చామో రిటర్న్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఫైనల్లీ షేర్ కరో, సబ్స్క్రైబ్.